లోకానికి ఎంతో ఆనందము ఏసయ్యా, మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము ఏసయ్యా. క్రీస్తు నామములో శుభములు. మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అరుణ్ కుమార్. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప కన్న తండ్రి, ఘనమైన రాజ, మీ నామానికి వందనములు. మీరు మమ్మల్ని ప్రేమించిన ఆయన, ఉన్నతమైన నీ ఆలోచనలో స్థిరపరుస్తున్న విధానం బట్టి వందనములు. టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ మనసులో ఈ వాక్యాన్ని స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, టీవీని వీక్షిస్తున్నటువంటి నా సోదరి సోదరి మనులారా, ఈ ఎపిసోడ్లో కూడా మీతో కొన్ని సంగతులను మాట్లాడాలనుకుంటున్నాను. అవేంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, దేవుడు పంపాడు. యేసుక్రీస్తు వారు లోకానికి రావటం కానీ, దేవుడు అనుకున్న విధానములు ఆయన పంపటం కానీ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అది మనం నేర్చుకోవాలి, అది మనం తెలుసుకోవాలి. ఎందుకు వచ్చారు యేసుప్రభు వారి లోకానికి? ఎందుకు పంపించాడు దేవుడు యేసుప్రభు వారిని లోకానికి? వచ్చిన ఆయన 33.5 సంవత్సర కాలం ఆయుష్ను కలిగి అతి తక్కువ, ఎందుకు బ్రతికి వెళ్ళిపోయారు? వాక్యాన్ని స్థిరపరిచి వెళ్ళిపోయారు. ఇవి మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో అక్షర రూపంలో నేడు నీ కంటి ముందు కనబడుతున్నప్పుడు వాటిని చదువుతున్నాం కానీ గ్రహించలేకపోతున్నావేమో. గ్రహింపు గల తలంపు నీకు కలగాలనే దేవుడు ఈ ఛానల్ ద్వారా నన్ను ఎన్నుకున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకనే మీ ఇంట్లో నీకు కనబడుతున్నాను నేను. బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. ఏదైనా సరే మనం మాట్లాడాలంటే బైబిల్ ఆధారమై ఉండాలి. బైబిల్ ఆధారం లేకుండగా నీ తలంపులతోనో నా తలంపులతోనో ఎప్పుడు కూడా బైబిల్ని చదవకూడదు, చూడకూడదు అన్నది ముందుగా మనం గ్రహించాలి. బైబిల్కి వెళ్ళి మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారయ్యా అంటే, పాప జీవితములో నివసిస్తున్న మనిషిని పాపరహిత జీవితం కలిగిన వాడిగా యేసుక్రీస్తు వారు మాత్రమే చెయ్యగలరు. ఆయన మాత్రమే ఈ బాధ్యతను తన భుజస్కంధాల మీద మొయ్యగలరని నమ్మిన దేవుడు యేసుప్రభు వారిని లోకానికి పంపి ఆయన మనలాగా తిరుగుతూ, మనలాగా తింటూ, మనలాగా ఉంటూ అనేక సంగతులు శాస్త్రులు పరిశీలన మధ్య ప్రశ్నలు అడుగుతూ, ప్రశ్నలను తీసుకుంటూ, జవాబులు ఇస్తూ సాగుతున్న ఆ జీవితంలో చెప్పింది, మానవాళికి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంతో ప్రేమించాడు కాగా లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే మనం, లోకం అనగా మనం. మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? మనం కూడా కన్నబిడ్డలమే కదా, కన్నబిడ్డలే మనం కూడా. ఎంత ప్రేమించాడు అంటే చెప్పట్ల, ఇన్ఫినిటీ, అనంతం. ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యేసుక్రీస్తు వారిలో ఎవరైతే పుడతారో, అంటే బాప్తిసం అనే మార్గం తీసుకొని దేవుని చెప్పిన మాటను విశ్వసించి యేసుక్రీస్తులో నూతన జీవనాన్ని, నూతన జీవితాన్ని ఎవరైతే పొందుకుంటారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు. అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించే వాడికి నశింపు లేదు, కేవలం నిత్య జీవం మాత్రమే ఉంది. నిత్య జీవం పొందుకోవటం కొరకే నిత్య జీవం నీకు ఇవ్వాలి అనే ఆలోచన కలిగి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. నిత్య జీవం మనిషికి అవసరం. నిత్య నరకములోకి మానవాళి వెళ్ళిపోతుంది, నిత్య జీవములు వెళ్ళేవారి సంఖ్య తగ్గుతుంది. కనుకనే తన ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చి తండ్రి ఉద్దేశములో ఉన్న ప్రతి ఆలోచనని మన మధ్య స్థిరపరిచి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తికి నిత్య జీవము అనుగ్రహిస్తాను అని పంపాడు. అంటే ఇప్పుడు ప్రపంచ క్రైస్తవ్యం మొత్తం, ప్రపంచ మానవాళి మొత్తం యేసుక్రీస్తు వారిని నమ్మి తీరాలి. నమ్మని వారు కూడా దేవుని పిల్లలే. నమ్మిన మనం
నమ్మని వారిని నమ్మకస్తులుగా చేయటం కొరకు వాక్యము ఆధారమై ఉన్నది. వాక్యమే ఆధారమై ఉన్నది. ఎప్పుడైతే వాక్యము ఆధారమై ఉన్నదో, ఈ ఆధారం వాక్యాన్ని ఆధారం చేసుకున్న మనం యేసుక్రీస్తు వారి ప్రతి మాటలో ఉద్దేశాన్ని, ప్రతి మాటలోని తలంపుని తెలియని వారికి తెలియపరుస్తూ వారి ఆత్మను, వారి ఆలోచనను క్రీస్తులో స్థిరపరచాలి. నిత్య జీవనానికి నీతి సూత్రాలు యేసుక్రీస్తు వారి ద్వారే సాధ్యం. ఇవే దేవుని మాటలు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, సుఖారాను ఊరు యేసుక్రీస్తు వారు మధ్యాహ్నం వేళ వచ్చారు. ఒక స్త్రీ వాటర్ చేతుకుంటుంది. ఆమె అన్నది, యూదులకి సమరయులకి మధ్య సాంగిత్యం లేదు, ఫ్రెండ్షిప్ లేదు, మేము పొయ్యం అంది. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారికి మధ్యాహ్నం పూట దాహం వేస్తుంది. దాహం వేస్తే ఆమె మాట్లాడుతున్న విధానంలో, ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారికి వాటర్ పోస్తుంది. వాటర్ పోయడానికి ముందు ఆయన అన్నమాట ఏంటి తెలుసా? యోహాను సువార్త 4:14, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. నేనిచ్చు నీళ్లు వానిలోనే ఊరే నీటి బుగ్గగా ఉంటాయి. నువ్విచ్చే నీళ్లు ఇప్పుడు నేను తాగితే కొంతసేపు తర్వాత దాహం వేస్తుంది. గ్రహించిందామే, ఆయన ప్రవక్త. ఎస్, ఈయన ప్రవక్త. అంటే ఒక మాటను బట్టి గ్రహించాలి, ఒక మాటను బట్టి గ్రహించాలి. ఇన్ని మాటలను బట్టి ఈ రోజున మనమేం గ్రహించాం? యేసుక్రీస్తు వారిని మనమేం గ్రహించాం? యేసుక్రీస్తు వారిని మనమేమి తీసుకున్నాం ఆయన మాటని? ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ దాహం వేదు. ఇంతకీ ఈ పదం దేనికి సంబంధించింది? నువ్వు తాగే నీళ్ళకు సంబంధించింది కాదు. అది ఆయన ఇచ్చు నీళ్ళు, జీవజలం. ఈ మాట తీసుకొని దీని మీద జీవజలం బాటిల్ అమ్మటం ప్రారంభించారు. యేసుక్రీస్తు జీవజలం బాటిల్లో అంటే ఐదు ఆగితే దాహమేదా? గ్లాసు 50 రూపాయలు, బాటిల్ 100 రూపాయలు అమ్మటం జీవజలం అంటే నీరా? నీళ్ళా అండి? ఇప్పుడు ఏ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు? వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు వానిలో ఊరడి. ఏమి ఇస్తాడు యేసుక్రీస్తు వారు తాగడానికి? ఏమా అంటే వాక్యాన్ని, వాక్యంగా ఆలోచిస్తున్నాం అంతేనా? ప్రియమైన దేవుని పిల్లరా, మనలో ఊరడి నీటి బుగ్గగా ఉంటుంది అంటే అది నిత్య జీవనానికి నడిపిస్తుందంటే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి నీళ్ళేంటి? వాక్యం. దాహం వేసిన ఆయన నీళ్ళు అడిగితే, ఆ దాహం వేసిన ఆయన ఈ నీళ్ళ గురించి ప్రస్తావన తెస్తే అర్థం చేసుకుని వాడు ఈ రోజున బాటిల్లో జీవజలం, యేసుక్రీస్తు జీవజలం అని బాటిల్ పెట్టి లేబుల్ అంటించి సొమ్ము చేసుకుంటుంటే వ్యాపార దృక్పథమా యేసు మాట? వ్యాపార దృక్పథమా అండి? అంటే వ్యాపార తలంపుతో యేసు మాటను ఆలోచిస్తాం మనం ఈ రోజున? ప్రియమైన దేవుని పిల్లరా, ఏమండి నీళ్ళ గురించి మాట్లాడిండు, ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడుతుండవు. ఇది కూడా అంతే అయిపోయిందండి ఈ రోజున. చూడండి అన్నమాట, యోహాను సువార్త 6:27, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ, క్షయమైన ఆహారము ఇప్పుడు తింటే మరికొద్దిసేపటికి అరిగిపోయే ఆహారం గురించి కష్టపడకుడు కానీ. మరి కష్టపడిపోతే ఎలా వస్తుంది? చాలా సందర్భాలు యేసుక్రీస్తు వారు కష్టపడమని చెప్పారు కదా, పౌలు గారు కూడా అదే మాట స్థిరపరిచారు కదా. అలాంటప్పుడు ఈ మాట ఉద్దేశం ఏంటి? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుషు కుమారుడు దానిని మీకిచ్చును. ఇందాక నీళ్ళు అన్నాడు, ఇప్పుడు ఆహారం అన్నాడు. నీళ్ళంటే నీళ్ళగా చూసింది లోకం, ఆహారం అంటే ఆహారంగా చూసింది లోకం, అంతేనా? వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్గా నీకు తెలియాల్సింది ఏంటి తెలుసా? 1, వాక్యభావం. 2, వాక్య సారాంశం. 3, పరిశీలన దృక్పథం. ఇవన్నీ సూత్రాలు, నీ సూత్రాలు. వాక్యభావం తెలియాలి, వాక్య సారాంశం తెలియాలి, పరిశీలనగా చూసుకోవాలి. ఇన్ని ఉంటాయి, ఇంత జాగ్రత్తగా వాక్యాన్ని చూడాలి.
ఇప్పుడు నీల నీలలా చూసి ఆహారాన్ని ఆహారంగా చూస్తే యేసుక్రీస్తు వారు తిండి కొరకు మాట్లాడుతున్నారా, తాగడం కొరకు మాట్లాడుతున్నారా? వాక్యం కొరకు ప్రియమైన దేవుని పిల్లారా, నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. అదే యోహాను సువార్తలో ఉంటుంది కదా 17:14. అంటే ఏం చెప్పాలనుకుంటాను ఆయన, నిత్య జీవనానికి యేసుక్రీస్తు వారి మాట సూత్రంగా పరిగణలోకి నువ్వు తీసుకోవాలి అది ఆయన కోరుకున్నాడు. వాక్యాన్ని వాక్యంగా చూస్తే ఎట్లా ప్రియమైన దేవుని పిల్లారా, చూడకూడదు. ఆయన మాటలో నిత్యజీవం ఉంది. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచాలి, నా మాట వినాలి, నన్ను దేవుడు పంపాడని నువ్వు నమ్మాలి. చూడండి ఏమంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు అని మాట్లాడుతూ, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే తీర్పులోకి రాకుండగా మరణాన్ని దాటి నిత్య జీవనానికి వెళ్ళిపోతాడు. తీర్పులోకి రారంట. అంతగా నమ్మాల్సమా, అంతగా నమ్మాలి. మరి తీర్పు ఉందగా, తీర్పు ఉందిగా. ప్రతి వ్యక్తి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలిగా తీర్పులోకి. మరి ఈ మాట ఏంటి, ఈ మాట ఏంటంటే యేసుక్రీస్తు వారిని నమ్మటం అంటే సాక్షాత్తు తండ్రి తన కుమారుని లోకానికి పంపాడు, ఆ దేవుడు ఈ దేవుని పంపాడు అన్న దాంట్లో చిన్న సందేహము కూడా లేకుండగా నీ జీవిత పర్యంతరము కూడా యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. కలలో కూడా, నిద్రలో కూడా, తలంపుల్లో కూడా ఇంత సందేహం వచ్చినా తీర్పులోకి రాక తప్పవు. ప్రైజ్ ద లార్డ్. అది దాని అర్థం. అసలు మనం ఉండగలమా అండి, ఉండగలమా? కొద్ది కష్టం వస్తేనే యేసు ప్రభువారిని తిడతాం, కొద్ది కష్టం వస్తేనే దేవుడిని తిడతాం. మరీ విచిత్రం ఏంటంటే ఒక తల్లి బట్టలు ఆరేస్తుంది, కథ కాదు నిజం, బాగా 2 గంటలు కష్టపడింది, ఉతికింది, ఆరేస్తుంది. వర్షం పడింది, కామన్ వర్షాకాలం వర్షం పడింది, లేదా అకాల వర్షాలు పడితే వార్ దేవుడా ఏది దేవుడిని అంటనే ఇంత కష్టపడి ఉతికితే కనీసం ఆరిందా కూడా ఆపలేకపోయావేంటి. ఆహా, అంటే నువ్వు కష్టపడి ఉతికావని కురిసే వర్షాన్ని ఆపమంటావు. ఏ దేవుణ్ణి, విశ్వాసం విశ్వాసం ఉందా నీకు, విశ్వాసం కదా దానిమైన నువ్వు, ఇదేనండి విశ్వాసం అంటే. ప్రభువా ఈ బట్టలు ఇప్పుడు కాబట్టి మరి వస్తారు అవుతాయి, కానీ ఈ టైంలో చాలా వర్షం అవసరం, భూగర్భ జలాలు వెండిపోయి ఉన్నాయి, నీటి కటకట కటకటలాడుతున్నారు ప్రజలు, మంచి కరుణ చూపేవయ్యా అని ఎందుకు మోకరించి ప్రార్థన చేయలేకపోయావు, ఎందుకు చేయలేకపోయావు అంటే అంత విశ్వాసం నీకు లేదు కాబట్టి, అంత విశ్వాసం మనలో లేదు కాబట్టి. చిన్న మాట కూడా తేడా వచ్చినా తీర్పులోకి వస్తావు. నీ బ్రతుకు కాలంలో ఇంత సందేహము లేకుండగా క్రీస్తుని వెంబడించడం సాధ్యమా అసాధ్యమా నీకు నీవే ప్రశ్నించుకోవాలి, నీకు నీవే సమాధానం చెప్పుకోవాలి, నీకు నీవే అన్వేషించుకోవాలి. ఆలోచించు ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. క్షయమైన ఆహారము కొరకే కష్టపడు, నిత్య జీవము కలగజేయు క్షయమైన ఆహారము కొరకే కష్టపడు. మనుషు కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, క్షయం క్షయం ఏమండి, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుతున్నావు, అక్షయమైన ఆహారం కొరకు ఎందుకు కష్టపడవు? ఉదయం వెళ్తావు, ఎంతో కష్టపడతావు, శ్రమ అనిపిస్తూ హుల్లు ఓనమైద్ది ఇంటికి తీసుకొస్తావు, రేషన్ వస్తుంది, భార్య వండి పెడుతుంది, క్షయమైన ఆహారం, మళ్ళీ రేపు నువ్వు అదే పని చేయాలి, జీవితాంతం అదే పని రొటేట్ అవుతుంటుంది నీకు, అది క్షయమైన ఆహారం. మరి నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు ఎందుకు కష్టపడవు? ఈరోజు చర్చి మానేస్తే, వాక్యం మిస్ అయితే, ఆత్మీయ ఆహారం అక్షయమైన ఆహారం మిస్ అవుతా అని ఎందుకు రావు? ఒళ్ళు హోనం అయితే మంచం మీద పడుకుంటావు, కరెంటు పోతే విను, నీకు అన్నీ అనుకూలం కావాలబ్బా. అక్షయమైన ఆహారం సంపాదించుకోవాలనుకుంటే వానబడ్డా, ఎండ గురిసినా, చలిక్కువైనా, వాతావరణంలో ఏ మార్పు ఉన్నా ఖచ్చితంగా నువ్వు సంఘములో వాక్యం వినే తీరాలి. కడుపునొప్పో, కాళ్ళనొప్పో, కంటినొప్పో, పంటినొప్పో, ఒళ్ళొప్పో అనుకుంటూ నువ్వు నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. చర్చికి వెళ్ళమంటే ఇన్ని చెబుతావు, అదే పెళ్లికెళ్ళు తలనొప్పితో ఉన్నా వచ్చా అంటావు. సానుభూతి పొందుకోవాలనా, మనుషుల మధ్య సానుభూతి పొందుకోవాలనా, హెల్త్ పగల పని వచ్చానంటావు, అయ్యో పాపం సానుభూతి చూపించాలనా,
నేను ఒకటే చెప్తున్నా, తలనొప్పి వచ్చినా కాళ్ళొప్పి వచ్చినా కంటి నొప్పి వచ్చినా ఎక్కడ బయట సంగతుల్లో మానను నువ్వు, చర్చి మానుతున్నావు. అసలు చర్చి మానడానికి ఎవరు నువ్వు? ఎవరివి? క్రైస్తవుడివి. క్రైస్తవుడివైన నువ్వు చర్చి మానేసి వంక పెట్టి వంకలు చూపిస్తూ నీ బ్రతుకు జీవితానికి వెళ్ళిపోతుంటే ఆ రోజు ప్రసంగంలో అద్భుతమైన దేవుని మాటలు మిస్ అయితే నీ ఆత్మకు ఆహారం మైనస్ సప్లస్సా, మైనస్ సప్లస్సా. ఆలోచించు, దయచేసి ఆలోచించండి. తలనొప్పి వచ్చినా కాళ్ళు నొప్పి వచ్చినా ఏ నొప్పి వచ్చినా సరే ఖచ్చితంగా వాక్యం వినే తీరాలి. అది దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. అదే అంటాడైనా, నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. మనిషి కుమారుడాన్ని మీకిచ్చును, కష్టపడితే ఇస్తా అంటున్నాడండి. నిత్య జీవం కలగజేసే ఆహారం అంటూ ఒకటి ఉందని, అది వాక్యమని. ఆ వాక్యం ఎక్కడ వినబడితే సత్యవాక్యం, దాని కొరకు పరుగులు తీసి పరుగులు తీసి వెళ్ళి విని నేర్చుకొని దాని కొరకు నువ్వు కష్టపడు. పగలనక రాత్రనక సమయం అనక అసమయం అనక అప్పుడు నీ భక్తిని మించిన దేవుడు, నీ పరుగును చూసిన దేవుడు, నీ ప్రవర్తన చూసిన దేవుడు నిత్య జీవనం ఇస్తాడు. అంత ఈజీగా ఇచ్చేస్తాడా మరి? ఫ్యాన్ల కింద కూర్చొని ఏసీ వేసుకొని మోకాలు వంగకుండా ప్రార్థన చేయడం కూడా మనసు రాకుండా మోకాలు వంగుతాయి కానీ మనసు వంగతం. చూసేలా అనుకుంటారు, అబ్బో ఎంత బాగా మోకరించారో. నిజమా? మనసు వంగిందా? మోకాలతో పాటు మనసు కూడా వంచు. మోకరించడం గొప్ప కాదు, మనసుని మోకరింపజేయాలి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, నిజాలు కావండి. ఏసీల్లో ప్రార్థన చేస్తావు, సుఖంగా ప్రార్థన చేస్తావు, మరీ మోకల కింద దిండేసుకొని మరీ ప్రార్థన చేస్తావు. ఇదేం ప్రార్థన? ఇదేం ప్రార్థన? కొండల్లో గుట్టల్లో నీ కొరకు నువ్వు ఎలా ఉండాలని చెప్పడం కొరకు తను చేసి చూపించాడు, చేసి చూపించాడు. నువ్వు నువ్వు బాగా సుఖం అరిగి ప్రార్థన కూడా చేసుకునే స్థితిలో ఉన్నావు ఈరోజు. నువ్వు నిత్యజీవం ఎలా వస్తుంది? పరలోకం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఏం పర్ల చర్చికెళ్ళండి, పరలోకం అదే వచ్చింది, సాతాను ప్రేరేపణ. ఏం పర్ల పాటలు పడి బాగా అదే వచ్చింది, సాతాను ప్రేరేపణ. పాటలు పాడితే చర్చికెళ్తే వచ్చేద్దా, వచ్చేద్దా? చర్చికెళ్ళిన నువ్వు క్రీస్తు ఉద్దేశాన్ని అనుక్షణం ఆపోసన పట్టి ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యం వినాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి, తెలియజెప్పాలి. నీ ఒళ్ళు సహకరించకపోయినా దాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పడేయాలి. అప్పుడు ఇస్తాడు నిత్యజీవం. నీ క్రియ చూసి ఇస్తాడు నిత్యజీవం. నీ క్రియ ఏది? నీ క్రియ ఏది? క్రియ లేకుండగా, దేవుడి తలంపులు నువ్వు లేకుండగా నిత్యజీవం ఎలా ఇస్తాడు? ఎలా ఇస్తాడు? ప్రతి క్రైస్తవుడి లక్షణం అదే కదా, పరలోకం పొందుకోవాలి, పరలోకం పొందుకోవాలి, పరలోకాన్ని చేరుకోవాలి, ప్రభుని చూడాలి, ఆయనతో మేము ఉండాలి. ఇదేక ఈరోజున మన బాధ? కొద్ది కాలం బాధపడదాం, అక్షయమైనటువంటి ఆహారాన్ని పొందుకోవటం కొరకు. ఈ క్షయమైన ఆహారం కొరకే ఇంత కష్టపడుతున్నప్పుడు అక్షయమైన ఆహారం పొందుకోవటం కొరకు ఎందుకు కష్టపడం? ఎవరు వెనకలాగుతున్నారు నిన్ను? ఎవరు లాగుతున్నారు? అండి ఒక కురవాడు అడిగాడు యేసుప్రభు వారిని, చూడండి అన్నమాట, మత్తయి సువార్త 19:16 ఇదిగో ఒకడు ఆయన ఎదుట వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాను. అడిగాడు ఒక కుర్రోడు అడుగుతున్నాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి, నిత్య జీవం పొందుకోవడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి? ఈరోజు యేసుప్రభు వారు లేరు, వాక్యం ఉంది, చర్చిలో వాక్యం విన్నాం, ఇప్పుడు ఏదో ఒకటి మంచి పని చేయాలి, ఏదో దేవుడి కొరకు చేయాలి. అయ్యగారు అమ్మటి సువార్త పనులకి వెళ్దాం, అయ్యగారు సువార్త కొరకు కష్టపడుతున్నారు, సాయం చేద్దాం. ఇదిగో మనకున్న దాంట్లో కొంత ఇద్దాం దేవుడికి సువార్త కొరకు. ఎలాంటి తలంపు ఉందా? అదే చేయటం. ఏ మంచి కార్యం చేయవలనం? ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఇంత ఆలోచన ఇచ్చావు, నీ సన్నిధిలో ఇంత ప్రేమను ఇచ్చావు, నీ కొరకు మేము ఏమిచ్చామయ్యా అని మనకు మనం ప్రశ్నించుకున్నామా? అలా మనకు మనం ప్రశ్నించుకుంటామా? అలా ప్రశ్నించుకుంటామా? ప్రేమ దేవుని పిల్లారా, అలా ప్రశ్నించుకున్నవాడు మాత్రమే నిత్యజీవం పొందుకుంటాడు. ఆ కుర్రోడు అడిగాడండి, అండి కుర్రోడు అడిగాడు. మనం అడుగుతామా? అడుగుతామా? ప్రేమ దేవుని పిల్లారా, మనం అయ్యి అడగం. మనం ఏమడుగుతామంటే, ప్రభువా మాకు ఆస్తి రావాలి, ఆస్తిని పంచిపెట్టిన ఆయన, ప్రభువా మాకు అక్కడ పొలంలో వాటర్ రావాలి, ఆ వాటర్ పంచిపెట్టిన ఆయన, ప్రభువా నాకు అది రావాలి, అది పెంచిపెట్టిన ఆయన. ఏంటి దాని కొరకు ఉన్నాడు యేసుప్రభు వారు? దాని కొరక
ఇలాంటి మనసు ఇప్పుడే కాదు, ప్రారంభంలో కూడా ఉంది. ప్రారంభంలో ఉండి వాక్యం చెబుతుంటే ఒకడు వచ్చి అడుగుతుంటే యేసుప్రభు వారి మాట ఏంటి తెలుసా? చూడమాట, లూకాసు వార్త 12:13. ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములు నాకు పాలు పంచిపెట్టమని నా సహోదరుతో చెప్పమని ఆయనను అడుగగా, అన్నదమ్ములు గొడవ, తండ్రి ఆస్తిలో నా సోదరుడికి చెప్పు, పెద్దోడో చిన్నోడు ఎవడో ఒకడు అనుకోండి, చిన్నోడు చెప్పండి, పోనీ పెద్దోడు చెప్పండి, పంచిపెట్టడం నువ్వు చెబితే వింటాడు. నీ మాటలు చాలామంది జనం జాగ్రత్త బాగా వింటున్నారుగా, చాలామంది జనం నీ మాటలు వింటున్నారుగా, నువ్వు చెబితే వింటాడు. ఓయ్, నేనేమైనా అలా పంచిపెట్టడానికి వచ్చానా ఈ లోకానికి అడిగాడు. అంటే ఆస్తిలో వాటాని యేసుక్రీస్తు వారు పంచివ్వాలా, పొలములో వాటాని యేసుక్రీస్తు వారు పంచివ్వాలా, నీళ్ళలో వాటాని యేసుక్రీస్తు వారు పంచేయాలా? అంటే యేసుక్రీస్తు వారు పంచిపెట్ట కొరకు వచ్చాడా? ఏమండి, ఎందుకు వచ్చాడు? ఆయన నిత్య జీవం ఇద్దామరా నాయన, నా మాటలో ఉన్నది తండ్రిని విశ్వసించండి, ఆ మాటలు స్థిరపరచాలి అని ఆయన వస్తే మనమేమో ఇలా అడుగుతున్నాం. ఏంటండి అసలుకి యేసుప్రభు వారిని ఏం అడగాలో తెలుసా మనకి? అసలు ఆయన ఏం అడగాలి? ఆయన ఎందుకు వచ్చాడు? దేవుడై ఉన్న ఆయన, దేవుని కుమారుడై ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చింది ఆస్తి పంచివటానికే, ఏమండి వాటాలు ఇవ్వటానికే, నిత్య జీవం ఇవ్వటానికే. పోతావు, నిత్య జీవం అన్నది లేకపోతే పోతావు. ఎంతకాలం బతుకుతావు నువ్వు భూమి మీద? 50 ఏళ్ళా? 60 ఏళ్ళా? అసలుకి ఏళ్ళు గ్యారంటీ ఏదండి? ఏళ్ళు గ్యారంటీ ఏది? గ్యారంటీ లేని లైఫ్ కలిగిన నువ్వు, గ్యారంటీ లేని జీవితాన్ని అనుభవిస్తున్న నువ్వు, వాక్యం, ఈ గ్యారంటీ లేని జీవితంలో వాక్యాన్ని క్యాచ్ చేయగలిగితే, పట్టుకోగలిగితే నిత్య జీవం దొరుకుతుందని ఆయన చెబుతుంటే, కొద్ది కాలం ఉండిపోయి ఈ శరీరం కొరకు ఆస్తులు పంచు, వాటాలు ఇవ్వు, ఏంటండి ఇవి? ఇంకా మారండి మీరు. మీలో మార్పు రావాలనే దేవుని మనసు బైబిల్ కాలేజ్ అని హైదరాబాద్ ప్రాంతంలో స్థిరపరిచాను. వాట్స్ టు స్ట్రైట్? దేవుని మాట ఎప్పుడు యథార్థంగా ఉంటుంది? 2015 నుండి నా ప్రసంగాలు ఈ ఛానల్లో ప్రసారం అవుతున్నవి. ఏ రోజైనా సరే మీకు పిల్లి కథలు చెప్పానా? ఏ రోజైనా మీకు కుక్క కథలు చెప్పానా? ఏ రోజైనా మీకు కోడి గుడ్డు కథ చెప్పానా? ఏ రోజైనా మీకు బాతు కథలు, కాకి కథలు చెప్పానా? ఎందుకు చెప్పను తెలుసా? కాలం వేస్ట్ అవుతుంది, కాలం వృధా అవుతుంది. ఇవన్నీ టైం పాస్ కోసం కాదు. నువ్వు పోతే ఈ లోకం నుంచి ఖచ్చితంగా పరలోకం పొందుకోవాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది అక్షయమైన ఆహారం కొరకు ఎంత కష్టపడతావో, నీ కుటుంబం ఎదగటం కొరకు, అదే కుటుంబాన్ని పరలోకం చేసిన కొరకు కూడా, క్షయమైన ఆహారం కొరకు కూడా, అదే కుటుంబం కొరకు, ఈనా దైవ కుటుంబం కొరకు కష్టపడి తీరాలి. ఇది అందుకొచ్చావు ఈ లోకానికి. అంతేగాని తిని తిరిగి తేరగా సంపాదించి తరతరాలకు వెనకాలు వేసుకొని పోవడానికి కాదు. నువ్వు తినలేవు, వాళ్ళు తినలేరు. ఎందుకంటే ఎప్పటికైనా రెండవ రాకడ రాకపోదు. ఆ తర్వాత ఇది మొత్తం లయం అవ్వకపోదు, మొత్తం పోతుంది. అప్పుడేంటి మరి? అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోవడం కొరకు ఓ క్రైస్తవ సోదరి సోదరుడా, బయలుదేరండి, ముందుకు రండి. ఆ అక్షయమైన ఆహారాన్ని పంచిపెట్టడం కొరకే ఈరోజున నేను సువార్త ప్రయాణం చేస్తున్నాను. ప్రాంతాల వైడ్గా, విలేజ్ వైడ్గా, సంఘాల వైడ్గా, ఎన్ని చోట్లకు అన్ని చోట్ల ప్రయాణం చేస్తున్నాను. అనేక ప్రాంతాల్లో సువార్త సభలు సుస్థిరం చేస్తున్నాను. పిలవండి. ప్రతి ఎపిసోడ్లో చెబుతున్నాను, ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన ప్రతిసారి ఏదో ఒక ప్రాంత సువార్త ఇస్తూనే ఉన్నారు. అలాంటి మీ అందరికీ మరొకసారి క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నారు. ఇంకా కొత్తగా పరిచయమైన బిడ్డలు, నా ఎపిసోడ్ని ఎప్పుడు తెరకిస్తూ ఉండండి. ప్రతి సోమవారం 3:00 టెలికాస్ట్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి, మీ చుట్టుపక్కల వరకు కూడా చెప్పండి, మీ ప్రాంతంలో సువార్తకు ముందుకు రండి. ఎన్నో వేల రూపాయల ఖర్చు పెట్టి ఈ రోజున వాక్యాలు లేక, ఆత్మలకు వాక్యం అందక, టైంపాస్ చేసుకుంటూ, పాస్టర్ గారి వ్యక్తిగత జీవితాన్ని కథలుగా చెప్పుకుంటూ, నేను గొడ్లుగా వచ్చా, మేకలుగా వచ్చా, బర్రెలుగా వచ్చా, నువ్వు ఏం కత్తే మాకెందుకు, వాక్యం చెప్పు మాకు, నీ సొల్లోడు కావాలేడా, మాకు అవసరమా? వినుట వలన విశ్వాసం కలగాలి, వినుట క్రీస్తుని గుర్చిన మాటే ఉండాలి. ప్రసంగం మొదలు పెడితే అయిపోయేంతవరకు నా యేసు స్వామి మాటే ఉండాలి. నీ గురించి మాకు అవసరం లేదు, ఎప్పటికైనా మారుద్దాం ట్రెండో. ప్రియమైన దేవుని పిల్లరా,
వాక్యానికి విలువిచ్చే బిడ్డలు, వాక్యాన్ని ప్రేమించే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని చూడాలని ఇంత ఆవేదంతో వాక్యాన్ని చెబుతున్నాను. తప్ప ఎవరి మీద ద్వేషంతో కాదు, ఎవరి మీద నాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు. మనందరం ఈక్వల్. నువ్వు నేను తేడా లేదు, స్త్రీ పురుషుడు తేడా లేదు, దేశాల్లో ఉన్న పిల్లకి దేశాల్లో ఉన్న పిల్లకి తేడా లేదు, రాష్ట్రాల మధ్య పిల్లకి దేవుడిస్తూ తేడా లేదు. భూమి మీద కాపురం ఉంటున్న సజీవ లెక్కలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కటే మనసుతో ఉండాలి, అది క్రీస్తు మనసు అయి కలిగి ఉండాలి. అది స్థిరపరచడం కొరకే ఈ రోజున ఇంత వేదన అనుభవిస్తున్నాం, ఇంత బాధను మేము ముందు చేయాలనుకుతున్నాం. అందరిలాగా పిట్టకథలు చెప్పేసి ఏళ్ళని నిప్పుకుంటూ ఉంగరాలు తిప్పుకుంటూ వాక్యాలు చెప్పాం తెలుసా. వీటి మీద లేదు మనసు, వీటి మీద ఎందుకండి మనకి? క్రీస్తు వాక్యం నిత్య జీవనానికి, నిత్య జీవితానికి సూత్రం కనుక దయచేసి అది మీరు మిస్ అవ్వద్దని, మీ ప్రాంతానికి రావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రేమించి పిలిస్తే ఎక్కడికైనా వచ్చి క్లాసుల రూపంలో, సభల రూపంలో వాక్యాలు అందిస్తానని మనఃపూర్వకంగా మీ మధ్య మాటిస్తున్నాను. ప్రేమతో పిలవండి, ప్రేమించండి, వాక్యాన్ని సేకరించండి. ప్రార్థించుకుందాం. ప్రేమగల దేవ, కరుణామయడా, మీ నామానికి వందనములైనా. నీ ప్రేమలనైనా పిల్లలు వీక్షిస్తున్నారు, ఎన్నో సంగతులైనా మీ పిల్లల మధ్య మాట్లాడుతున్నాను. దయతోనైనా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, నడిపించండి, నీ మాటలలో స్థిరపరచండి, వారి ప్రాంతాన్ని నడిపించండి, సత్య స్వార్థ సభలకై వాళ్ళ మనసులు తెరిపించండి. ఇంకా అనేక సంగతులనైనా ఈ కార్యక్రమాలు చేసే మంచి ఉద్దేశం మాకుంది కనుక నడిపించమని, మీరే తోడుగా ఉండమని ఏసైతే పరిశుద్ధ నామములు ఈ ప్రార్థనకుతున్నాను తండ్రి, ఆమేన్. టీవీని వీక్షించిన ప్రియ బిడ్డలందరికీ ప్రేమతో ఆహ్వానం పలకడానికి పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు. ప్రైజ్ ద లార్డ్. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302 9394504673.